హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం అన్నంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అలానే చిన్న అల్లం ముక్క తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని ఉడికించుగా వచ్చిన అన్నంతో ఈ వడియాలు పెడుతున్నాం అన్నమాట. అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి, అలాగే అన్నం పొడి పొడిగా ఉండాలి. మనం పులిహోరకు ఎలా అయితే కనుక పొడి పొడిగా అన్నం వండుతామో సేమ్ అలా ఉండాలన్నమాట. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్ద మిక్సీ జార్లోకి నేను చూపించిన అన్నాన్ని అంతా వేసుకుని అలానే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అన్నాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేశాను, కాకపోతే పూర్తిగా పేస్ట్ లా అవ్వలేదు. సో మొత్తం అయితే ఈ గ్లాసుడ్ వాటర్ అనేవి పట్టాయి. అప్పుడు అలాగా జారుతూ పేస్ట్ లాగా వచ్చింది. మనకు అలా జారుతూ ఉంటేనే స్టవ్ మీద వేడి నీళ్ళలో యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సో అందుకని ఇలా జారుతా ఉండాలి. అందుకు సరిపడా వాటర్ మీరు యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్లు వేడవుతుండగా 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఏ వడియాలకైనా సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, సో అందుకని చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు వేడైనాక అన్నం పేస్ట్ని యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతాయి. సో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండండి. ఇది చిన్న గిన్నె అవటం వల్ల నిండా వచ్చి పైకి పొంగుతుంది. సో అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను. అన్నం జావలాగా ఉంది కదా, ఇలా సగానికి ఉంటే కనుక పొంగకుండా చక్కగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుని ఆరబెట్టేసుకుంటే ఇక వడియాలు పట్టేసుకోవచ్చు అనమాట. 10 మినిట్స్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నం జావ కొంచెం పలుసుగానే కనపడుతుంది కదా, కాకపోతే మనం ఆరబెట్టుకున్నాక వడియాలు వేస్తాం కనుక అన్నం కనుక బాగా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం ఇలాగా జావలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక అరగంట పాటు ఆరబెట్టుకున్నాక వడియాలు పట్టుకోవాలి. ఫ్యాన్ దగ్గర పెడితే త్వరగా ఆరిపోతాయి. వీడియోలో చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఆరినాక మరీ గట్టి పడిపోతుంది. మీరు కనుక క్లాత్ మీద వేస్తుంటే కనుక ఇలాగ వేడిగా ఉన్నప్పుడే ఇంకొంచెం దగ్గరికి రానిచ్చి అప్పుడు వడియాలు పట్టేసుకోండి. నేనైతే కనుక కవర్ మీద వేస్తున్నాను. కవర్ మీద అయితే ఫస్ట్ టైం వేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా వడియాలు పట్టుకోవచ్చు, ఏ వడియాలైనా కూడా. సో అందుకని నేను కవర్ మీద చూపిస్తున్నాను. కవర్ మీద పెద్ద స్పూన్తో అలా చిన్న చిన్న వడియాలాగా వేసుకుంటూ వెళ్ళాలి. స్ప్రెడ్ ఏమీ చేయొద్దు, ఈజీగా ఆరిపోతాయి. బాగా ఎండగా ఉంటే ఒక రోజులోనే ఎండిపోతాయండి. ఒకవేళ అంతగా ఎండలేదు అంటే కనుక 2 డేస్ పడతాయి. కొంచెం మందంగా ఉన్న కవర్ మీదే ఇలా వడియాలు వేసుకోవాలన్నమాట. మన ఛానల్లో చాలా రకాల వడియాలు ఉన్నాయి, మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వడియాలు ఏవైనా కూడా సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. అంతేకాకుండా సైడ్ డిష్గా దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్లా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ వడియాలు పెట్టినప్పుడు బాగా ఎండ ఉందన్నమాట, సో అందుకని సాయంత్రానికల్లా అవే ఊడొచ్చేసాయి. కవర్ మీద అయితే వడియాల్ని తీయటం కూడా చాలా ఈజీ అండి, అవే ఊడొచ్చేస్తాయి. అదే క్లాత్ మీద అయితే కనుక వెనక వైపుకు తిప్పుకుని లైట్గా నీళ్లు చల్లుకుని ముందు వైపుకు తిప్పుకుని అప్పుడు వడియాలు ఒలుచుకోవాలి. అలా ఒలిచిన వడియాల్ని ఒక 2 గంటల పాటు ఒక డిప్పలో ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వడియాలు అయితే కనుక ఆల్రెడీ బాగా ఎండిపోయాయి, అందుకని ఇంకా నేనేమి ఎండలో పెట్టలేదు, 1 డేలో రెడీ అయిపోయాయి. ఈ వడియాలు ఫ్రై చేయడానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కినాకే వడియాలు వేయాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, సిమ్లో పెట్టుకుని నేను వడియాలు యాడ్ చేసుకుని పైన అలా ఒత్తుకోవాలి. అప్పుడు మొత్తం సమానంగా వడియాలు వేగి పైకి తేలుతాయి. ఇక అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇవి అన్నం వడియాలు కదా, సో తెల్లగానే ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర లాస్ట్లో యాడ్ చేయటం వల్ల వీటి కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి, అలా వైట్గానే ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.